స్వామి చైర్మన్ మురళ తిరుమలరావు నమస్కారం తెలియజేస్తున్నాను. అందరికీ ధనుర్మాసం పుష్పయాగం జనవరి 1 శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 16 ఈవినింగ్ 5:20 ధనుర్మాసం జరపడుతున్నది. ఆ రోజు నుండి ప్రతి నిత్యం ఉదయం 5 దగ్గర నుంచి అభిషేకాలు, 7:30 కోయల్ సేవ ఉంటుంది. అలానే జనవరి 1 కార్యక్రమంలో కూడా ఉంటాయి. 8 పుష్పయాగం కమాండ్ వెంకటేశ్వర గుళ్ళో అతి వైభవంగా ఈ 3 కార్యక్రమాలు ధనుర్మాసం నెల మొత్తం పండగ రోజుతో ధనుర్మాసం సమాప్తం అవుతుంది. మధ్యలో 1 జనవరి 1, దాని తర్వాత 8 పుష్పయాగం, ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా యువ గారి ఆధ్వర్యంలో మా కమిటీ మెంబర్స్ అలానే దేవస్థానం అయ్యగారు 18 ముక్కోటి ఏకాదశి సందర్భంగా పోయిన సంవత్సరం 25,000 భక్తులు దర్శనం చేసుకున్నారు. ఈ సంవత్సరం కూడా అలానే జరుగుతుందని భావించి అందరికీ దర్శనం అందే విధంగా అందరికీ ప్రసాదాలు, మంచి దైవ దర్శనం, దైవ కృప, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మంచి భావనతో ఈ యొక్క కార్యక్రమాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా మంచిగా చేస్తున్నాము. కావున భక్తులందరూ దేవుని ఆశీస్సుల కొరకు ఈ 4 అలానే ధనుర్మాసం మొత్తం దర్శనం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఈ ఖమ్మం పట్టణం పైన, ఖమ్మం ప్రజలపైన ఉండాలని, ఆ విధంగా మీరందరూ వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వరమ్మ ఖమ్మం పట్ల భక్తులకి తెలియదు. ఖమ్మం బజార్ శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఇది 16, 12, 2018 వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డం. ముఖ్యంగా ధనుర్మాసం ప్రతిరోజు ఉదయం కూడా 7:25 అమ్మవారి కోల్చే అవకాశం ఉంది. రేపు 18 మంగళవారం ముక్కోటి ఏకాదశి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలైన వాళ్ళ స్వామి దర్శనం ఏర్పాటు చేయండి. అయితే ఉచిత ప్రసాదం, మంచినీరు అన్ని క్యూలైన ద్వారా అందించండి. ముక్కోటి ఏకాదశి 1:30 స్వామి అభిషేకం జరిగింది. 4 సహస్రం నష్టం, 5 వైకుంఠ ద్వారా ఉత్తమ దర్శనం, 5 ద్వారా ఉంటే ప్రతి భక్తులకి క్యూలైన ద్వారా స్వామి దర్శనం ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసింది. కమ్మకత్వం దేవస్థానం అత్యంత అందరికీ అందరూ ఇటువంటి ఇబ్బంది కూడా భక్తులు చెప్పారు. జనవరి 1 మొదటి సంవత్సరం వరకు స్వామివారికి విశేష కార్యక్రమం జరిగింది. 8 స్వామివారి శ్రీ వధవ వార్షికోత్సవం పుష్పయాగం అత్యంత వైభవంగా కార్యక్రమం చేయబడింది. సంక్రాంతి సర్వబోధలు కళ్యాణం అంటే చేయబడింది. ఈ నెల రోజు భక్తులు అధిక సంఖ్యలో భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం పట్టణంలోని కమాన్ బజార్లో వేచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 16 నుంచి సాయంత్రం 5:30 నుంచి స్వామివారికి ధనుర్మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ ధనుర్మాసోత్సవంలో భాగంగా 18 స్వామివారికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 2 స్వామివారికి అభిషేకం, తదనంతరం అలంకరణ, 5 ఉత్తరద్వార దర్శనం ఉంటును. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి భక్తులకు ఉచిత దర్శనము, ప్రసాదము, తీర్థ ప్రసాదాల ఏర్పాట్లు ధర్మకర్త మండలి యువగారి తరఫున ఏర్పాటు చేయడమైంది. అలాగే 2019 జనవరి 8 స్వామివారికి 10వ వార్షికోత్సవంగా శ్రీ పుష్పయాగం జరుగుతుంది. ఈ పుష్పయాగంలో భాగంగా స్వామివారికి అనేక వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన, తదనంతరం తీర్థ ప్రసాద వితరణ ఉంటుంది.
అలాగే 2019 జనవరి 14వ తారీఖున అమ్మవారికి గోదా కళ్యాణం ఉంటుంది. ఉదయం పూట అమ్మవారికి 8 గంటలకి అభిషేకము, తదనంతరం అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది. దీనితో ధనుర్మాసోత్సవాలు సమాప్తి అవుతాయి. ఈ ధనుర్మాసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్. కాండూరు మధుసూదనాచార్యులు, అర్చకులు, కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం.